హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆనర్స్ కిచెన్. ఈరోజు సింపుల్ టేస్టీ వెజ్ పలావా తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్ కూడా మనకి పొడి పొడిగా వస్తుందండి. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సింపుల్ టేస్టీ వెజ్ పులావా తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నానండి. ఇది ఒక 3-4 టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా వాటర్లో నానబెట్టి పెట్టేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టేశాను. అలాగే ఇక్కడ స్పైసెస్ అన్నీ కూడా వేసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం చేసుకునే విధానం చూద్దాం. ఇక్కడ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఘీ కూడా రెండు కలిపి యాడ్ చేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. అదే కనుక మీకు కావాలి అనుకుంటే ఉట్టిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నెయ్యి అంతా కూడా మెల్ట్ అయిపోయిన వెంటనే 1 టేబుల్ స్పూన్ సాజీరా, కొద్దిగా జీడిపప్పులు 4 లేక 5 జీడిపప్పులు, దాల్చిన చెక్క, 3 యాలకులు, జాపత్రి 1 స్టారు, 3 లేక 4 లాంగ్, ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇక్కడ ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన వెంటనే కూడా ఇక నేను ఆనియన్స్ అండి పచ్చిమిర్చి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఇక్కడ బంగాళదుంపలు పైన అనేది చెక్ తీసేసుకొని ఈ విధంగా మీడియం సైజ్గా కట్ చేసి వేస్తున్నానండి. అలాగే ఇక్కడ బీన్స్, క్యారెట్, 1 టమాటా. ఈ వెజిటేబుల్స్ తొందరగా మగ్గిపోవడానికి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసిన వెంటనే కూడా మూత పెట్టేసుకుందాము. ఒక 3 మినిట్స్ వరకు కూడా ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా మగ్గించుకోవాలి. 3 మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన వెంటనే కూడా ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ వెజిటేబుల్ పలావ్ అనేది చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగిపోయిన వెంటనే కూడా మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఒక 3-4 టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. లోగా కలుపుకోవాలండి. బాస్మతి రైస్ అనేది బాగా నానున్నాయి కాబట్టి ఇరిగిపోతాయి. అందులో ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో సేమ్ గ్లాస్తోనే ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాము. 1 గ్లాస్ అండి. 2 గ్లాసులకి కొద్దిగా వాటర్ అనేది ఈ విధంగా తగ్గించుకొని యాడ్ చేసుకోవాలి. చేసిన వెంటనే కూడా ఒకసారి దీంట్లో సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ కరెక్ట్గా ఉండాలి. అక్కడ వాటర్ అంతా యాడ్ చేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కొద్దిగా ఓపెన్ చేసి కలుపుతూ ఉండండి. ఒక 5 లేక 6 మినిట్స్ పడుతుందండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని కొద్దిగా ఈ విధంగా కలుపుకుంటూ ఉందామండి. స్లోగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయండి. ఇలా వాటర్ ఉండగా మనకి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ వాటర్ కూడా బాగా మగ్గించేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఆ వాటర్ కూడా బాగా మగ్గించేసుకుంటే రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మూత అనేది ఓపెన్ చేద్దామండి. రైస్ నానబెట్టుకుంటే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. ఇంకా స్టవ్ బంద్ చేసేసాక సింపుల్ టేస్టీ వెజ్ పలావ్ అనేది ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకెలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.